మురళి మురళి అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ ఒక అంశాన్ని అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక అంశాన్ని వ్యక్తం చేశారు. దాదాపు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్కి అంటే నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేయలేదు, 10 లక్షల అభిప్రాయాలను సేకరించడం జరిగింది, 10 లక్షల అభిప్రాయాలను సేకరించి లిస్టు ఫైనల్ చేయడం జరిగింది అనేటువంటి దాన్ని వ్యక్తం చేశారు. వాటితో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 51 మంది గ్రాడ్యుయేట్స్తో మేము లిస్ట్ ఇచ్చాము. వైసీపీ ఎవరైతే రెడ్ స్మగ్లర్సు, గంజాయి స్మగ్లర్సు అలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చింది అనేటువంటి దాన్ని వారు వ్యక్తం చేశారు. సరే ఇక్కడ ఓవరాల్గా అంటే ఈ కాంబినేషన్ అంటే దాంట్లో సరే పవన్ కళ్యాణ్ గారు ఓటు ట్రాన్స్ఫర్ కావాలి, మీరు అటు వేయాలి మీరు ఇటు వేయాలని చెప్పారు. ఇప్పుడు జరిగినటువంటి సమీకరణాల్లో కొంత జన సైనికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది మరి, అంటే ఇంకా ఎక్కువ స్థానాలను ఎక్స్పెక్ట్ చేశారు కానీ బీజేపీ రావడంతో కొన్ని తక్కువ స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చిందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రెండో పాయింట్ ఇంకో పాయింట్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, అంటే ఎక్కువ స్థానాలు తీసుకొని మనం గెలవలేనటువంటి పరిస్థితి ఉంటే అది నష్టం జరిగింది, కావున గెలిచేటువంటి స్థానాలనే ఎక్కువగా తీసుకోవడం జరిగింది అనేటువంటి దాన్ని కూడా వ్యక్తం చేశారు. ఏంటి ఆ అంశాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకుంటారు జన సైనికులు? సార్, జన సైనికులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ మీరు చెప్పినట్టుగా కొంతమందిలో అసంతృప్తి అయితే కనిపిస్తుంది సార్, ఖచ్చితంగా. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలిస్తే కనుక రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మన కూటమి అధికారంలోకి వస్తే కనుక జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం కల్పించే విధంగా నేను కృషి చేస్తానని చెప్పారండి. అంటే ప్రస్తుతం ఆయన ముందున్నటువంటి లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే, రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమితో వెళ్ళినప్పుడు మనకి ఏదైతే 98% అక్యురేటెడ్గా మనం గెలుస్తాం అనుకున్న స్థానాలనే తీసుకుని మనం తీసుకున్న స్థానాలన్నీ గెలిచి మన అసెంబ్లీలోకి అడుగు పెడితే కనుక మనకు ఒక బలం ఉంటుంది, రాబోయే రోజుల్లో మనం మరింత బలపడతామనే ఒక భావన అయితే వ్యక్తం చేశారు సార్. అంతేగాని ఈరోజు ఒక 40 స్థానాలు 50 స్థానాలు అయితే ఇంకొక స్థానంలో తీసేసుకున్న తర్వాత అక్యురేట్ నెగ్గే స్థానాలు ఆయనకు లేకపోవటం, తీరా తీసుకున్న స్థానాలు ఓడిపోతే కనుక దాని ప్రభావం దీర్ఘకాలంగా ఉండేటువంటి రాజకీయ పార్టీపై పడుతుంది. అందుకని ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి మనం తీసుకున్న స్థానాలు అన్నీ గెలిచే విధంగా ఆయన కోరుకున్నారని, అందులో పెట్టే అభ్యర్థులు కూడా అంటే ఇప్పటి వరకు కొన్ని 5 మాత్రమే ప్రకటించారని, 5 కూడా మిగిలిన 19 కూడా ప్రకటిస్తున్నారు. ఈ 5 కూడా యాక్యురేటెడ్గా 98% వారు గెలిచే అవకాశాలు ఉన్న వారికి మాత్రమే మనం స్థానాలు ఇచ్చామని చెప్పారండి. అంటే జనసేన పార్టీ శ్రేణులు వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశాన్ని నిశ్చితంగా అర్థం చేసుకోవాలి, పరిశీలించవలసిన అవసరం అయితే ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా కోరుకునేది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా కోరుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెలో దించాలి, కూటమి అధికారంలోకి రావాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. ఈ అంశంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే దిశగా ఆలోచన చేసి ఆయన 24 స్థానాలకు పరిమితం అయ్యారండి. అయితే మరికొన్ని స్థానాలు వచ్చి ఉండేవాడిని కానీ నేను భారతీయ జనతా పార్టీని ఆయనే కోరుకున్నారు, కూటమిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కనుక కొన్ని స్థానాలు ఈయన తగ్గించుకున్నారు, కొన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ కూడా తగ్గించుకుని ఉండొచ్చండి. అయితే తెలుగుదేశం పార్టీకి చూస్తాకే చాలా 94 స్థానాలు ప్రకటించారు, మరో 34 స్థానాలు ఉన్నప్పటికీ కూడా అసలు 175 స్థానాలు కూడా పోటీ చేయడానికి టీడీపీ సన్నద్ధమైంది. కానీ రాజకీయ పార్టీ నేపథ్యంలో అధికారంలోకి రావటం కావాలి, ముఖ్యంగా కూడా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు కాబట్టి ఆయన కూటమికి దశగా అడుగులేసి ఆ కూటమి దిశగా జనసేన తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా కూటమి జత కట్టారండి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఆ పార్టీకి ఎక్కువ సంఖ్య ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీకి 24 స్థానాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ లక్ష్యం అయితే ఒకటేనండి, రాష్ట్ర ప్రయోజనాలు జనసేన పార్టీని దించాలనేది. సరే ఇక జనసేన పార్టీ 24 అసెంబ్లీ స్థానాలు 3 పార్లమెంట్ స్థానాలకు కుదించుకోండి. అయితే 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా 3 ఏళ్ళు 21 అసెంబ్లీ స్థానాలు ఉంటాయండి. అందులో కొన్ని జనసేనకు అటు ఇటుగా వెళ్ళినప్పటికీ కూడా మిగిలిన 17-18 తెలుగుదేశం పార్టీకి ఉంటే అక్కడ పార్లమెంటు సభ్యులు మన సభ్యులు ఉన్నారు కాబట్టి అవి కూడా మన స్థానాల్లాగానే మనం గమనించాలి, అంటే అప్పుడు మనకి 40 స్థానాల వరకు వచ్చినట్టుగా భావించాలి అని చెప్పి ఆయన ఇంకొక అర్థం కూడా చెప్పారండి. అంటే పార్టీ శ్రేణులకు అర్థమయ్యే విధంగా ఈరోజు మీకు సీట్ రాకపోయినా సంఖ్యాబలం ఇలా ఉందని చెప్పారండి. దీంతోపాటుగా ఓటు ట్రాన్స్ఫర్ గురించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారండి. ఎందుకంటే సహజంగా కూడా తెలుగుదేశం పార్టీ ఓటు జనసేనకు ట్రాన్స్ఫర్ అవ్వదు, జనసేన ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వదు, ఇవన్నీ కూడా బయట పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. అటువంటి పుకారును దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మనం అధికారంలోకి రావాలంటే ఓటు అంతా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి, జనసేన పార్టీ పోటీ చేసిన కాడ తెలుగుదేశం వారు వేయాలి, తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన కాడ జనసేన పార్టీ వారికి వేయించాలి, ఆ రకంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి. అయితే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో
జిల్లాలో కసరత్తు పూర్తి చేయకపోవడం వల్ల లేకపోతే జనసేన పార్టీ కార్యాలయంలో మరికొన్ని అంశాలు చర్చించిన తర్వాత మిగిలిన సీట్లు ప్రకటించాలను ప్రస్తుతానికి అయితే కనుక 5 నెంబరు అంటే ఆయన అన్నారు గణాంకాల ప్రకారం సంఖ్య ప్రకారం 5 స్థానాలు ప్రకటిస్తున్నారని 5 ప్రకటించారండి. ఆ 5లో కూడా మొట్టమొదటిగా కూడా మహిళ అంటే సహజంగా కూడా మహిళలు అంటే ఆడపడుచుగా భావిస్తూ ఉంటాం. అది ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నెల్లిమర్ల లోకం మాధవిని మొట్టమొదటిగా ప్రకటించారండి. తర్వాత కొనతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి సీనియర్ రాజకీయ నాయకులు, ఆయన కూడా ఒక మంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్తో కూడా ఆయన కలిసిమెలిసి ఉన్నారు కనుక. రెండోది అనకాపల్లి కొనతాల రామకృష్ణ అండి. మూడోది రాజానగరం బత్తులు బలరామకృష్ణ ప్రకటించారండి. నాలుగోది వచ్చి తెనాలి నాదేండ్ల మనోహర్ గారు. మొత్తం మీద 5 స్థానాల్లో కూడా ఆయన ప్రకటించడం జరిగిందండి. అంటే 5 స్థానాల్లో కూడా కాకినాడ కూడా రూరల్ కూడా ప్రకటించారు. సో ఈ 5 స్థానాలు సంఖ్యాపరంగా 5 ప్రకటించారని 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయని చెప్పారు ఆయన. సరే ఆ 3 పార్లమెంటు స్థానాలు ఏమిటన్నది ప్రకటించలేదు కానీ మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు తక్కువ మాట్లాడినా ఆ పార్టీ శ్రేణులకు అర్థమయ్యే విధంగా, ఆ పార్టీ నాయకులు అర్థం చేసుకునే విధంగా, ముఖ్యంగా కూడా ప్రజలు జనసేన పార్టీని అభిమానించేవారు కానీ లేదా పవన్ కళ్యాణ్ అభిమానించేవారు కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలనే విధంగా కూడా ఆయన తన క్లియర్ కట్గా మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇక రెండో అంశం తెలుగుదేశం పార్టీ గురించి మనం ఒకసారి చూస్తే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయనే చెప్పారండి, నా రాజకీయ అనుభవంలో ఇంత కసరత్తు ఎప్పుడూ చేయలేదు, ఇన్నిసార్లు ఒక ఇన్ని పేర్లు ఒకసారి నేను ప్రకటించలేదు అనే విధంగా కూడా ఆయన కూడా చాలా క్లియర్ కట్గా మాట్లాడి పొత్తులకు సంబంధించిన అంశాలు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయాలు కానీ మాట్లాడుతూ కూడా 94 పేర్లు ప్రకటించారండి. అంటే ఆయన కూడా పేర్లు అన్ని పేర్లు చదవాలని అడిగారు, మీడియా ప్రతినిధులను చదివితే బాగుంటుందని చెప్పి చెప్పడంతో ఆయన 94 పేర్లు కూడా చదువుకుంటూ వచ్చారండి. అటు శ్రీకాకుళం నుంచి ఇటు చివరిన చిత్తూరు జిల్లా కుప్పం వరకు ఆయన పేర్లు చదివారండి. దాదాపుగా 94 పేర్లు ప్రకటించారు. ఆయన కూడా చెప్పారండి, నేను అభ్యర్థుల ఎంపికలో చాలా కసరత్తు చేశాను, దగ్గర దగ్గర 10 లక్షల మంది అభిప్రాయాలు తీసుకున్నాను, వివిధ మాధ్యమాల ద్వారా, వివిధ మార్గాల ద్వారా, వివిధ సర్వేల ద్వారా 10 లక్షల మంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆయా నియోజకవర్గాలు ఎవరైతే గెలుస్తారో ఆ గెలుపులో కూడా మళ్ళీ సామాజిక సమీకరణాలు, ప్రాంతాలు, మహిళలు, విద్యావంతులు, అలాగే కాకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు, అలా అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకుని ఆ అంశాల్లో ప్రామాణికంగా తీసుకుని అంటే గెలిపే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఫైనల్ చేశాను. అంటే నేను రాజకీయంగా 40 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంత కసరత్తు ఎప్పుడూ చేయలేదని చెప్పగానే చెప్పడం జరిగింది సార్. ఆ విధంగా ఆయన కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళడం గల ప్రధానమైనటువంటి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలి, 2019లో జరిగిన పొరపాటు వల్ల మన రాష్ట్రం మళ్ళీ చాలా వెనక్కి వెళ్ళిపోయింది, 2014 మనం అధికారం ఇచ్చినప్పుడు మనం అన్నీ కూడా ప్రారంభించాం కానీ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వచ్చాక వ్యవస్థలన్నీ కూడా కుప్పగూలిపోయాయని చెప్పేసి కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చి మొత్తం మీద ఆయన 94 స్థానాలు కూడా ప్రకటించడం జరిగింది సార్. మొత్తం మీద ఓవరాల్గా అనుకున్నట్టుగానే నిన్న మీరు చెప్పినట్టుగానే 118 స్థానాలు ప్రకటన జరిగిందండి. 118 స్థానాలు కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించారు. అదేవిధంగా కూడా జనసేన పార్టీ 19 స్థానాలు పెండింగ్లో పెట్టుకుని 5 స్థానాలు అభ్యర్థులను ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ కూటమిలో కలుస్తుందా కలవదానికి క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది సార్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 8 జాబితాలు విడుదల చేసినప్పటికీ కూడా ఇంత మెగా లిస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయలేదండి. మొత్తం మీద ఈ కూటమి మాత్రం ఆలస్యంగా ఇచ్చిన అంటే లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చినట్టు ఒక్కసారి 118 స్థానాలు ప్రకటించడం అనేది ఆ పార్టీ శ్రేణుల్లో కొంతమందిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా 1-2 చోట్ల సీట్లు రాని వారు కొంత ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేయడం అనేది సహజ సిద్ధమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ రాజకీయ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ నాయకులు కావాలనుకుంటారు, ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు కావాలనుకుంటారు, అందరికీ సాధ్యం కాదు కనుక కొంతమంది అసంతృప్తివాదులు కూడా ఉంటారు సార్. వాటి అందరినీ కూడా ఇప్పటికే జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ వారు వారిని పిలిచి వారిని కూర్చోబెట్టి వారు అందరితో మొప్పించి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి రాజకీయ అధికారంలోకి వస్తే కనుక మీకు మళ్ళీ మంచి పదవులు ఇస్తామని చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నాలు దాదాపుగా జరిగినాయి కనుక పెద్దగా కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా పెద్దగా ఎలాంటి అంటే అసంతృప్తులు బయటపడరనే భావన అయితే కనుక అగ్రనేతలు వ్యక్తం చేస్తున్నారు సార్. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 2 పార్టీలు జాబితానైతే ప్రకటించినండి. ఇక జనసేన పార్టీకి సంబంధించి 19 మంది జాబితాను 1-2 రోజుల్లో ఆయన ప్రకటిస్తానన్నారు. 1-2 రోజుల్లో ఆయన ప్రకటించే అవకాశాలు ఉంటాయి సార్. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి వస్తే కృష్ణా జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల పేర్లు అయితే ప్రకటించడం జరిగింది సార్. ఓకే రైట్ ఓకే మురళి ఓవరాల్.